అసలే వాడు తన్నులు తినొస్తే వాడిని ఇంకా నువ్వు కొడతావా? చాలే పోరా అవతలకి. రే డేవిడ్, వీడిని ఎక్కడికైనా తీసుకుపోరా, నా కర్మ. వాడు చిన్నపిల్లాడనా? అయితే ఆ స్కెచ్ చేతిలో ప్రతిసారి తన్నులు తినొస్తాడు, ఎవరికి అవమానం? నాగే కదా, అటు తిరిగి ఇటు తిరిగి నా తమ్ముడి మీద చేసుకున్నాడు. ఆ స్కెచ్ ఏదో ఒకటి చేయాలన్నా. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. స్కెచ్ స్కెచ్ చేస్తే ఆ స్కెచ్ మిస్ అవ్వదు. ఒకవేళ మిస్ అయితే మాత్రం చెప్పు, చెప్పుడు లేకుండా పని పూర్తి చంటి. మెల్లమెల్లగా పైకి వస్తున్నట్టున్నావే, బళ్ళు కొట్టేస్తావా? పని ఉంటే చెప్పు సెటు, చెప్పుడు లేకుండా పూర్తి. అన్నా పెద్ద పోటుగాడి. ఏ సెటు, ఈళ్ళు కూడా బండి ఎత్తుకు రావడం మొదలెడితే నేను శ్రీకాకుళం బస్ స్టాండ్లో చీకులు అమ్ముకోవాల్సిందే. అసలు వీళ్ళు సరిగ్గా చదువుకోకుండా బేవల్స్ కల్లా తిరుగుతున్నారని నేను వరి అవుతుంటే. ఏ స్కెచ్, అది వదిలే. నేను ఎందుకు రమ్మన్నానంటే, ఎమ్మెల్యే రమ్మన్నారని వచ్చాను. మీరు దీన్ని ఎలా డీల్ చేస్తారో నాకు తెలీదు. శివ ఉండుంటే ఎంతకైనా తెగించేవాడు. ఆ శివ కూడా కుమార్ దగ్గర ఉన్నవాడేనయ్యా? అదంతా నాకు తెలియదండి. వాడిచ్చిన పని కరెక్ట్గా పూర్తి చేస్తాడు. పూర్ణ మార్కెట్ కుమార్ ఇంటి ముందు వైపు చూసి క్లాస్ అనుకోకండి, వెనక వైపు పక్కా మాస్. అదే కుమారు, ఏం చూస్తారా? వద్దొద్దు, నా ఉద్దేశం అది కాదు. మీరు నా పని పూర్తి చేస్తే చాలు, మీకు రావాల్సిన క్యాష్ మీకు వస్తుంది. ఏంటన్నా క్యాష్ క్యాష్ అంటున్నాడు? డీల్ పూర్తి అయ్యాక షేర్ అంటూ చెల్లెమ్మను చెప్పు. షేరా? నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదే. నన్ను మీరు ఏమీ పీకలేవు, పీకినివ్వను కూడా. వేరే చాయిసే లేదు. ఏంటి ఇలా బుక్ చేసి పారేశారు? వారికి పని ఒప్ప చెప్పారు కదా, మీ పని అయిపోయింది అనుకోండి. మీరు వస్తానా? ఏం చేస్తారో చూస్తాను. సార్, వాడు బ్రేక్ వేసిన వాళ్ళకి కుద్దాను సార్. పోలీసులు ఎదురుస్తున్నావా సార్? ఓనర్కి ఎవరు సార్ సమాధానం చెప్పేది? ట్రాఫిక్ జామ్ అవుతుందయ్యా, త్వరగా బండిది. కుదరదు సార్. సార్ నా తప్పేం లేదు సార్. వాడి ముందు డబ్బులు ఇవ్వనండి. ఇవ్వని బండి దేవయ్యా, మెళ్ళకు పోవద్దా ఏంటి? నీ బండిని గుర్తు ఊరుకుంటా పా. సుందర్ ఏ డబ్లీరా, అంతగా ఎంతగలేదురా బండి. ఓనర్ తో నువ్వు మాట్లాడతా? నేను చెప్పుకుంటా. తప్పగా పోండి పోండి పోండి, బయలుదేరండి. టూ వీలర్ వస్తే క్లియర్ చేయండి. ఏంటి సెటు, రెండు రోజుల్లో నేనే వచ్చి డ్యూ మొత్తం కట్టేస్తానని చెప్పాను కదా. ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయమంటావు? అందుకే బండి ఎత్తుకొచ్చేసావు కదా. డబ్బు తీసుకొచ్చాను, బండి ఇచ్చే. రే ఇవరా. ఏ భాస్కర్. ఏం సెటు, స్కెచ్కి ఫోన్ చేయి. తీయట్లేదు సెటు. రే సతిగా, అందరికి టీ తీసుకురా. అలాగే సెటు. టీ బిస్కెట్లు ఏం అక్కర్లేదు, ముందు బండి చూపించు. ఏం సెట్, స్కెచ్ ఆటోలో వస్తున్నాడు. బండి ఎక్కడరా? అదేం లేదు సెట్, వచ్చేదాలో ఒక చిన్న యాక్సిడెంట్, గుంపు చేరిపోయింది. దిగి ఏంటో చూసేలోగా ఎవడో బండిని కొట్టేశాడు. ఏంటి, ఎవడో బండి కొట్టేశాడా? రే దాన్ని ఎక్కడ విప్పి అమ్మేశావు? సౌండ్. నా బండిని ఎత్తుకొచ్చేసి నన్నే మాట్లాడుతుంటావా? కరెక్ట్. ఇలా చూడు సెటు, నువ్వు ఇంకా ఇలాంటి బచ్చాగాలని పెట్టుకుని బళ్ళెత్తుకు రమ్మంటే ఇలాగే అవుద్ది. నాకు నా బండి కావాలి, లేదా తేడా అయిపోద్ది. ఏం బిక్తోరా? రే రవికి ఫోన్ చేసి రమ్మన్రా. రవికొద్దు, మన పాడేరు శేఖర్కి ఫోన్ చేసి రమ్మన్రా. ఇంకా మన నాయుడు తోట కుర్రాలని రమ్మను, అందరినీ రమ్మను. సెటు ఈరోజు నువ్వు నేనో తేలిపోవాలి. రమ్మనప్పా, చూద్దాం. ఏ స్కెచ్. అదిగా సెటు, ఎవరో వస్తున్నానట. కిందికెళ్ళు పోరా. ఏం చేద్దామంటావు? మొత్తం 2 లక్షల రూపాయలు ఇవ్వు, నేను వెళ్ళిపోతా. సంతోషంగా బండి నెత్తుకొస్తే తిన్నగా గ్యారేజ్కి రావాలి. ఎందుకు అనవసరంగా అడ్డమైన చోట నించుని దిక్కులు చూడ్డాం? అనవసరంగా నోరు జారకు సెటు. ఏంటి నోరు జారేది? 1 లక్ష డ్యూ కాకుండా డబ్బు చెట్టు కాస్తోందా? లాభము నీ వల్లే, నష్టము నీ వల్లే.
ఏం స్కెచ్? నవ్వుతున్నావు? వాడి బైక్ని వాడే దాచేసి గ్యారేజ్కి వచ్చాడు. ఏమంటున్నావు? ఈరోజు రాత్రిలోగా బైకు క్యాషు ఎక్కడుంటాయి? అవే స్కెచ్ పెద్ద తోపుగాడేం కాదు, బండిని నొక్కేసి నాకు డబ్బులు కూడా ఇప్పించావు చూడు, నువ్వే తోపువి. స్కెచ్ గెలిచి నువ్వు చూసుంటావు, ఓడిపోయి చూడలేదు కదా. నేను చూశాను రవి. ఓ ఫోటో తీసుకుని వచ్చి ఉండొచ్చు కదా, నేనాడి మొహం చూసేవాడిని. నేనే డైరెక్ట్గా వచ్చానుగా. వీడి ఇక్కడికి ఎలా వచ్చాడ్రా? రాననుకున్నావా లేదా రాలేననుకున్నావా? స్కెచ్ ఎవరైనా వేయచ్చు, కానీ స్కెచ్కే స్కెచ్ వేస్తే వర్కౌట్ అవుతా? నీ ఆకులో ఉన్నది మాత్రం తింటే నీకు మంట పడుతుంది, కానీ పక్కన ఆకులో ఉన్నది తినాలనుకుంటే దాని పేరు ఏ? రిపీట్ చేయకూడదు అనుకుంటా. వస్తా. అనవసరంగా నోరు జారావు కదా సెట్. స్కెచ్ స్కెచ్ వేస్తే ఆ స్కెచ్ ఎప్పుడు మిస్ అవ్వదు, ఇదిగో పట్టుకో. తెలుసురా. మరి ఇందాక ఆ మాట ఎందుకన్నావు? మందేద్దామా? ఓకే. ఎలా ఉంది స్కెచ్? ఏది ఏమైనా నువ్వు ఇందాక నోరు జారనుకూడదు సెట్. లాభం మీ వల్లే, నష్టం మీ వల్లే. మళ్ళీ మళ్ళీ తప్పకుండా. నేను మాట చెప్పనా? అందరూ అన్నిసార్లు గెలవడం కుదరదు. ఈ లోకంలో ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఒకడు ఓడిపోవాల్సింది. ఎప్పుడైనా నేను స్కెచ్ చేస్తే మిస్ అయిందా? చెప్తే అర్థం కాదురా. మా నాన్న ఈ వ్యాపారం చేసినప్పుడు పూర్ణ మార్కెట్ కుమార్ కార్ తీసుకున్నాడు. డ్యూ అడగడానికి వెళ్ళిన వాడిని బెదిరించి పంపించాడు. కోపంతో మా నాన్న వాడిని నడి రోడ్లో నిలబెట్టి చొక్కా పట్టుకున్నారు. వాడు ఆ స్పాట్లో లాగి మా నాన్నని ఒక్కటి కొట్టాడు. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న చచ్చిపోయారు. అప్పుడు మేము ఓడిపోయినట్టేగా. నేను నుండే నువ్వు ఓడిపోయేవాడివి కాదు. నువ్వు ఉన్నా మేము ఓడిపోయేవాళ్ళం. నేను ఆ బండిని ఎత్తుకురానా? నువ్వు మందే. చెప్పు సీట ఎత్తుకురానా? అయ్యో, నేను ఆ బండిని ఎత్తుకురానా? స్కెచ్ నేను మందులో ఏదో వాగుతున్నాను, నువ్వు బయలుదేరు. సేటు తాగేసి మాట్లాడుతున్నాను అనుకోకు. చెప్పు ఎత్తుకురానా? బండిని ఎత్తుకురానా? చెప్పు. నేను చెప్తే నువ్వు వినవు. సరే, నువ్వు బండి ఎత్తుకొచ్చి నాకు డబ్బులు వసూలు చేయకర్లేదు. బండి ఎత్తుకొచ్చి ఓ సెల్ఫీ తీసి పంపించు. సేట్ నీకు 10 సవర్లలో చైన్ ఇస్తాడు, కానీ అది అంత ఈజీ కాదు. నువ్వు చైన్ రెడీ చేసుకో,
నే బండి ఎత్తుకొస్తా.